పన్ను చెల్లింపుదారులకు, చిరు వ్యాపారులకు మేలు చేసేలా జీఎస్టీ కౌన్సిల్లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్బన్ బాక్సులు, స్ప్రింకర్లపై జీఎస్టీని 12% తగ్గించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుండి పయావుల కేశవ్, తెలంగాణ నుండి భట్టి విక్రమార్క సమావేశానికి హాజరయ్యారు. ఆన్లైన్ గేమింగ్, రేసింగ్, క్యాసినోపై 28% జీఎస్టీ విధించాలన్న విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. అలానే స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చించారు. చిరు వ్యాపారులకు మేలు చేసేలా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆగస్టులో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు నిర్మల. పన్నులు కట్టే వాళ్లకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని, వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టే వారికి మినహాయింపులిస్తామని తెలిపారు. జీఎస్టీపై ట్రిబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచినట్టు చెప్పారు. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయన్నారు నిర్మలా సీతారామన్. ది 53rd జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ హాస్ యాక్చువల్లీ టేకెన్ అ లాట్ ఆఫ్ డిసిషన్స్ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్, ఈజింగ్ కంప్లయన్స్ బర్డన్ అండ్ గివింగ్ రిలీఫ్ టు టాక్స్ పేయర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లయన్స్ ఈజింగ్ అవుట్. సో దిస్ విల్ బెనిఫిట్ ద ట్రేడర్స్, ఎంఎస్ఎంఈస్ అండ్ టాక్స్ పేయర్స్ ఇస్ మై స్ట్రాంగ్ వ్యూ. సిజిఎస్టి చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. జీఎస్టీ కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించారు. ఈ నిర్ణయాలతో చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేశారు. కార్బన్ బాక్సులపై జీఎస్టీ తగ్గించారు. ఈ నిర్ణయంతో యాపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరుగుతుంది. స్ప్రింకర్లపై జీఎస్టీని 12% తగ్గించారు. కేంద్ర బడ్జెట్పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. భారత మండపంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి వార్షిక బడ్జెట్పై సలహాలు, సూచనలు తీసుకున్నారు నిర్మలా సీతారామన్.